గోల్ చేసి బయటకు వచ్చేసింది. మేమిద్దరం చూసుకుంటున్నాం ఇంతకి షూటింగ్ జరుగుతుంది అబ్బాయి. నేను ఏదో కూడా 40 feet క్రేన్ లో ఉన్నా, మనోడు కింద అంతా మేనేజ్ చేస్తుంటాను. నేను కింద మేనేజ్ చేస్తున్నాను. అక్కడ ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ విష్క పక్కన ఒక బార్ వచ్చేస్తుంటది అనమాట, బీపీ బార్. పేరుతుంది, నాకు కనిపిస్తుంది టప్పని పేలిపోయింది. చేతిలో ఏదంటే అది ఇసిరేసి పక్క వెళ్ళిపోయింది అనమాట. కానీ చూడడానికి ఏమో అట్లా అనిపించరు, ఇన్నోసెంట్ అంటే క్యూట్నెస్ అదంతా ఇన్నోసెంట్ అయితే. నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తానండి, పొలిటీషియన్ అవ్వాల్సింది హీరో నేను. అలా కండి చూపితే అలా కూర్చోబెడతారు. నెక్స్ట్ ఏమైనా ట్రై చేసే ఆలోచన ఏమైనా ఫ్యూచర్ లో తెలియదు, అన్నిట్లో పెడతారు. ఓకే, అంటే ఆవిడ ఎంత అల్లరి అల్లరిగా ఉన్నారు కదా, సో సెట్స్ లో కూడా అట్లానే ఉంటారు ఆవిడ? ఈయనేమో కూల్, ఆవిడేమో అల్లరి అల్లరి. ఎలా బ్యాలెన్స్ అయింది అనేది నాకు, అంటే మేము ఏ స్ట్రెస్ లో ఉన్నాం మా స్ట్రెస్ బెస్ట్ అండి. అలా వచ్చి మా స్ట్రెస్ అంతా తీయేసి అలా నవ్విచ్చేసి ఏం కాదు చేద్దాం ఉంటుందండి. అండ్ నవదీప్ గారిని ఇందులోకి ఎలా తీసుకొచ్చారు అండి? అంటే నవదీప్ అన్నండి, లైక్ అంటే మేము మా చేయాల్సిందంతా మేము చేసామండి. ఫస్ట్ కాపీ వరకు రెడీ చేసి కూర్చో ఉన్నాం. దీన్ని మార్కెట్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అనే టైంలో ఒక పోస్టర్ లాంచ్ చేయడానికని అడగడం కోసం కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ గారు ఉంటారు, తనను అడిగితే తను నవదీప్ గారికి చేస్తే నేను లాంచ్ చేస్తాను అన్నారు. ఆయన పోస్టర్ చూసి ఇదేంటో ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే సరే సినిమా చూడండి ఒకసారి అని చెప్పడం జరిగిందండి. ఆయన సినిమా చూడడం, దాని తర్వాత టేకప్ చేయడం, మమ్మల్ని ఇంత దూరం తీసుకురావడం, ఇట్స్ మంచి సపోర్ట్. యా, మంచి సపోర్ట్ కదండి, మాకు ఏ టు జెడ్ సపోర్ట్ అయింది. అండ్ విషయగా బేసిక్గా మీ గురించి నేను విన్నది, మీరు స్క్రిప్ట్లను సెలెక్ట్ చేసుకోవడం కాదు, స్క్రిప్ట్లే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కదా. అవునా? అవునా? అవునా కాదా? అవునా కాదా చెప్పండి. అంటే అన్ని అన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి మీకు అని నా ఉద్దేశం, మీకోసమే కథ రాస్తున్నారు అని కాదా? ఏమో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయంట కదా చేతిలో. అంటే చేతిలో ఏం లేవు, బట్ ఉన్నాయి రిలీజ్కి. ఇంకా ఇది కాకుండా ఇంకొకటి అంటే రీసెంట్గా ఒక నరేషన్ ఇస్తే నెక్స్ట్ 2 months బ్లాక్ అని చెప్పిద్దాను. ఓకే, మీరు చెప్తేనే అయ్యో అయ్యో ఏమో నాకు అలా అనిపించట్లేదు. బట్ ఈ సినిమా తర్వాత చాలా బిజీ అయిపోతుంది. ఓకే, అండ్ మీరు అంటే ఒక యూట్యూబర్గా కెరియర్ స్టార్ట్ చేసిన మీరు, ఇప్పుడు మిమ్మల్ని పెద్ద స్క్రీన్ మీద, ఇప్పుడు ట్రైలర్ సినిమా చూసారా మీరు? చూసాను, చాలాసార్లు చూసాను. ఓకే, అంటే మిమ్మల్ని అలా పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ది ఫస్ట్ మూవీయే కదా? యా, ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అండి, బిగ్ స్క్రీన్లో లీడ్ రోల్ కింద ఫస్ట్ మూవీ. ఫస్ట్ నేను నమ్మలేకపోయానండి, స్క్రీన్ మీద అంత పెద్ద స్క్రీన్ మీద అంత పెద్ద ఆర్టిస్ట్. ఆయన చెప్పారు కదండి జాతర ఎపిసోడ్ అని, అది హైలైట్ అండి. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర, క్లైమాక్స్ దగ్గర జాతర ఇస్ ద హైలైట్ అంత పెద్ద సెటప్లో. సో అవే మనకి పెద్ద ఫిల్మ్ అనే ఒక ఫీలింగ్ ఇస్తాయి కదండి.